జిల్లాలో విద్యారంగ నిరుద్యోగ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీబుజాత యాత్ర సంఘంకి చేరుకుంది. ఈ సందర్భంగా సంఘం ఎస్ఎఫ్ఐ శాఖ జీబుజాత యాత్రకు ఘనస్వాగతం పలికారు. సంఘం ఆనకట్ట వద్ద నుండి బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లో సభ ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. జిల్లాలో విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని హాస్టల్లో సొంత బిల్డింగులు నిర్మించాలని అన్నారు. సంఘం ఐటీఐ కాలేజీ నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకటరమణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీహర్ష, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, సిపిఎం నాయకులు తోక మురళి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు విద్యారంగ యువజన సమస్యల మీద నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 29 మండలాలు 8 నియోజకవర్గాలు 6 రోజుల పాటు యొక్క డేటా కొనసాగుతా ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటికే దేశంలో ఇటు రాష్ట్రంలో అనేక పార్టీలు మారుతా ఉన్నాయి, కానీ విద్యా వ్యవస్థ యువజనకు ఇచ్చిన హామీలు ఎలా చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి అర్థమవుతా ఉంది. ఒకవైపు అధికారులకు వస్తే నిరుద్యోగాన్ని రూపమాపుతూ అదేవిధంగా ఎక్కడా కూడా సరైన భవనాలు లేవు, అట్లాగే ఆ విద్యార్థులకి సరైన భోజనం పెట్టే పరిస్థితి లేదు, అట్లాగే టాయిలెట్లు అయితే మరి దారుణంగా ఉన్నాయి. ఈ సంక్షేమ హాస్టల్ కూడా ఎక్కడా కూడా సరైన పద్ధతుల్లో లేవు. అదే విధంగా ఈరోజు 3-4 తరగతుల్ని విద్యార్థుల్ని ఈ యొక్క హై స్కూల్లో విలీనం చేస్తా ఉన్నారు. వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళడానికి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇట్లాగా ఈ విద్యారంగంలో ఉన్న సమస్యలన్నిటి మీద దాదాపు 6 రోజులు 810 కిలోమీటర్లు 29 నియోజకవర్గాలు 29 మండలాలు 8 నియోజకవర్గాలు జీవిత సందర్భంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని తక్షణమే వెనక్కి రప్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకు సంబంధించి హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఎక్కడ కూడా లేదు. చాలా మంది విద్యార్థులు చుట్టుపక్కల 2-3 మండలాలకు సంబంధించి ఇక్కడక్కడ హాస్టల్ లేదు. దీనివల్ల బాయ్స్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే ఇక్కడ బాయ్స్ హాస్టల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.